అనగనగా ఒక అడవిలో కొన్ని జంతువులు సింహమురా సింహరాజు మరియు సేనాధిపతి అయిన నక్క ఉండేవి అయితే వాటికి సరైన మంత్రి లేడు సరైన మంత్రి కోసము సేనాధిపతి మనకు సరైన మంత్రి కావాలి ఏం చేద్దామన్నాడు రాజా మనం ఊర్లో చాటింపు వేయిద్దామన్నాడు అందుకు రాజు వద్దు వద్దు ఊరిలో చాటింపు వేస్తే అందరూ వస్తారు మనమే స్వయంగా వెళ్ళి సరైన మంత్రి కోసం వెతుకుదాం మన రాజ్యానికి దయగల మంత్రి కావాలి అన్నాడు రాజు సరే వెళ్దాం రాజా అని ఇద్దరు బయలుదేరారు అప్పుడు ఊరిలోనికి వెళ్ళాయి సింహము నక్క ఊరిలోకి వెళ్ళి సింహము మారువేషంలో అడవి దున్నలా దారిలో కాలు విరిగిన కాలు విరిగిన ఒక జంతువులా కూర్చుంది కూర్చొని ఇలా అరవసాగింది నాకు సహాయం చేయండి నేను మీకు తగిన బహుమానం ఇస్తాను అంటూ అరవసాగింది నాకు సహాయం చేయండి మీకు తగిన బహుమానం ఇస్తాను అంటూ అరవసాగింది మారువేషంలో ఉన్న సింహం ఎన్నో జంతువులు వేటకు వెళ్తున్నాయి ఆహారం కోసం వెళ్తున్నాయి కానీ ఎవరూ పట్టించుకోలేదు మారువేషంలో ఉన్న అడవు దున్న చాలాసేపు ఎదురు చూస్తూ అరవసాగింది అయితే ఒక వంట ఆ దారిన రాసాగింది దానికి రెండు రోజులుగా ఆహారం లేదు అయినా సరే ఆ దారిలో వెళ్తూ అడవి దున్న అరవటం గమనించింది మనసులో ఎప్పుడైనా ఎదుటి వారికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనుకొని వెంటనే వెళ్ళి ఆ భరెను లేవదీసింది అలా పట్టుకుందో లేదో రాజుగారు అడవి దున్న లేచి నడవసాగింది బాగానే ఉన్నారు కదా ఎందుకు అలా నటించారు అంటే నేను ఈ అడవికి రాజును నీకు ముందు ఆహారం పెడతాను పదా అని ఆ వంటని తీసుకెళ్ళి దానికి కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిన విషయమంతా చెప్పసాగింది అయితే మారువేషం తీసివేసి తన రాజ్యానికి తీసుకువెళ్ళి మంచి వింది ఏర్పాటు చేసి మంత్రి పదవిని అప్పగించాయి చూడండి మనం కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడే నిజంగా నీవు దేవుని రాజ్యం చేరాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో ఈ రాజు ఈ వంట ఇతరులను ప్రేమించినట్టుగా నీవు కూడా ఇతరులను ప్రేమించు ధన్యవాదములు